హాయ్ వన్ వెల్కమ్ టు తిరుమల కలెక్షన్స్ ది శ్రీ మల్లిక ఈరోజు మీ ముందు కల్టిమేట్ ఆసమ్ కలెక్షన్తో వచ్చేసాను ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ ప్యూర్ మల్మల్ కాటన్స్ అనమాట ప్యూర్ అంటే ప్యూర్ మల్మల్ కాటన్స్ మీ దగ్గరికి ప్రోడక్ట్ వచ్చిన దగ్గరికంటే కూడాను మీరు ఉతుకులు వేసిన తర్వాత ఈ కాటన్ అనేది ఇంకా బాగుంటుంది దట్స్ ద క్వాలిటీ ఆఫ్ ద కాటన్ అనమాట ఇందా నుంచి ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ అవుతుంది ఏమో వీడియో పెట్టి ఆ వీడియో పెట్టినప్పటి నుంచి మాకైతే ఖాళీ లేదు ఇంకా కంటిన్యూస్లీ మళ్ళీ మెసేజెస్ వస్తున్నాయి ఉన్న పిక్స్ పెట్టండి పెట్టండి అని అడుగుతూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ వీడియో తీస్తున్నాను ఏవి అవైలబిలిటీలో ఉన్నాయో సో ఇప్పుడు మళ్ళీ నేను పిక్స్ తీసేస్తా దిస్ ఈస్ ద సారీ అనమాట ఫస్ట్ వన్ ఇది అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ వన్ వచ్చేపటికి ద బ్యూటిఫుల్ రెడ్ కలర్ సారీ అండ్ గాయస్ నిజంగా చెప్తున్నాను ఎంత మంచి రెస్పాన్స్ అంటే చాలా హెవీ రెస్పాన్స్ అయితే ఉంది ఇది వచ్చేపటికి ఒకలాంటి బ్రికిష్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వైట్ కలర్ ప్రింట్ అనమాట ఇవన్నీ కూడాను అండి స్కిన్ ఫ్రెండ్లీ నాట్ ఎట్ ఆల్ అసలు మనకి సూరత్ ప్రింట్స్ అయితే కానే కాదు సూరత్ ప్రింట్స్ కాదు ఇవి కంప్లీట్లీ స్కిన్ ఫ్రెండ్లీ అనమాట ఒక క్లాత్ని తెచ్చి దాన్ని ఐ మీన్ వాష్ చేసి ఉడకబెట్టి దాని మీద ప్రింట్ వస్తుంది ఇవి స్క్రీన్ ప్రింట్స్ స్క్రీన్ ప్రింటింగ్స్ కానీ అంటే మనకి కలంకారీ వాళ్ళలాగానే తీసుకుంటున్నా మనకి వాళ్ళ వాళ్ళలాగానే ఇవి కూడా ఇట్లా ఇవి కూడా ఈ ఈ ప్యాటన్ ఆఫ్ ఇదనమాట అంటే న్యాచురల్ డైస్ అనమాట ఇవన్నీ కూడాను స్కిన్ స్కిన్ ఫ్రెండ్లీ అనమాట సో ఇందులో కలెక్షన్ వచ్చేప్పటికీ ఇది ఇందులో మనకు ఒకసారి నేను పవిట చెంగి చూపిస్తాను బ్లౌజులు అయితే రావు నార్మల్గా ఈ సారీస్ అయితే మినిమం టు మినిమం మనకి ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల వరకు ఇంకా పైనే ఉంటాయి కానీ తక్కువైతే కానే కాదు మీ అందరికీ తెలుసు నేను కొత్తగా చెప్పేది అయితే కాదు ఓకేనా ఇవన్నీ కూడా ప్యూర్ మల్మల్ కాటన్స్ నార్మల్ మల్మల్ కాటన్స్ కాదు ఇందులో కలర్స్ వచ్చేపటికి ఈ విధంగా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపటికి ఇదనమాట ఒకలాంటి మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా ఈ మెరూన్ కూడాను చాలా నైస్ గా ఉంది కలర్ అండ్ ఎట్ ద సేమ్ టైం డిజైన్ కూడా చాలా మంచిగా ఉంది కింద పైన ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చి మధ్యలో లైన్స్ ప్యాటర్న్ అనేది వచ్చింది కంప్లీట్లీ అంటే వెరీ లైట్ వెయిటెడ్గా ఉంటాయి అండ్ ఎట్ ద సేమ్ టైం శారీ అనేది మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట మల్మల్ కాటన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన్మ మెయింటెనెన్స్ ఫ్రీ సారీస్ అనమాట అండ్ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేపటికి కొద్దిగా పెద్దవాళ్ళకి అమ్మ వాళ్ళకి తీసుకుంటుంది అనుకునే వాళ్ళు యూ కెన్ గో ఫర్ దీస్ వస్తాయి చిన్న వాళ్ళకి ఏంటంటే ఇట్లా ఇట్లా ప్రింట్స్ రావాలి అండ్ అట్ ద సేమ్ టైం చిన్న కాంట్రాస్ట్ బ్లౌజ్ రావాలి ఆ కాంట్రాస్ట్ బ్లౌజ్ కి తగ్గట్లుగా వాళ్ళు పవిట ఐ మీన్ బ్లౌజ్లు అనేవి కుట్టించుకుంటారు సో బ్లౌజ్ ఐ మీన్ బ్లౌజెస్ అయితే ఉండవు కాబట్టి మనకి ఇంత తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి లేదంటే ఈ ప్రైస్ లో రానే రావు సో జైపూరి మల్మల్ కాటన్స్ కంప్లీట్లీ జైపూర్ మల్మల్ కాటన్స్ ఎంత ఉంటాయి అనేది మీ అందరికీ తెలుసు సో నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఇట్స్ ఎ బ్యూటిఫుల్ పింక్ అది డార్క్ పింక్ కాకుండా లైట్ పింక్ కాకుండా ఉంది మంచి పింక్ కి బ్లూ కలర్ కాంబినేషన్ ఈ బ్లూ కూడాను మనకి సంథింగ్ ఏం బ్లూ అంటారంటే ఒక 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 ప్యాటర్న్ ఇండిగో బ్లూ అంటాం కదా ఇండిగో బ్లూ అండ్ రత్నాలి కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇట్స్ కంప్లీట్లీ మీనా కారీ వర్క్ అండ్ ఈ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేపటికి ఇది అనమాట ఇట్స్ లైక్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ షెల్లో అనమాట డార్క్ ఆరెంజ్ కాదు ఇటు లైట్ ఆరెంజ్ కాదు అండ్ ఎట్ ద సేమ్ టైం డార్క్ ఎల్లో కాదు అండ్ ఎట్ ద సేమ్ టైం ఆరెంజ్ కాదు అన్నట్లుంది పళ్ళు పాటు కూడా చాలా బాగా గ్రాండ్ గా వస్తుంది అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా చూసినప్పుడు విత్తు తక్కువగా మీరు చీర ఓపెన్ చేసిన వెంటనే అరే విడ్త్ తక్కువ తక్కువగా ఉంది అని అనిపించొచ్చు కానీ కాదే కాదండి మంచి మంచి విడుతున్నాయి శారీ పన్నా చాలా బాగా ఉంది ఎందుక మా దగ్గరికి ఫైవ్ ఎయిట్ ఉన్న ఉన్న వాళ్ళు వచ్చి ఇట్లా పెట్టుకొని చూస్తే చాలా పక్క చక్కాగా సరిపోయింది సారీ అయితే చాలా పర్ఫెక్ట్ లెంత్ అయితే ఉంది బికాస్ ఆఫ్ ద ప్రింట్స్ మనకి విడుతూ తక్కువగా అనిపిస్తుంది కానీ శారీ పన్నా వచ్చేపటికి మనకి మీనా మీనా కాటన్స్ ఇవన్నీ ఎట్లా వస్తాయో అట్లా ఉంది అండ్ యూ వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేపటికి ఇదండి ఇది కట్టుకుంటే ఎంత క్లాస్ లుక్ వస్తుంది అంటే అంత క్లాస్ లుక్ వస్తుంది ఇది వచ్చేపటికి మనకి మంచి రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు అండ్ ఈ విధంగా ఉంటుంది సారీ అయితేను ఇదిగోండి ఈ విధంగా ఓకే ఈ విధంగా ఉంటుంది అండ్ ఇప్పుడు నేను జస్ట్ సాంపుల్ తెప్పించాను చాలా 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 మంచి అసలు లిటరల్లీ నేనైతే కాటన్ హౌస్ పెట్టాలనుకుంటున్నాను కాటన్ లెవర్స్ అందరూ నర్సరావుపేట వచ్చేసేయండి నర్సరావుపేట నేను కాటన్ హౌస్ పెట్టేసిన తర్వాత కాటన్ హౌస్ ఇన్ ద సెన్స్ మనకి ఇండియాలో మ్యాక్సిమం నా నేను తేయగలిగినంత నేను పెట్టుబడి పెట్టగలిగినంత అయితే పెట్టేస్తాను సో ఐ మీన్ మల్మల్ కాటన్స్ కానీ లేకపోతే బెంగాలీ కాటన్స్ కానీ లేకపోతే మంగళగిరి కాటన్స్ కానీ అవన్నీ అండ్ ఇది నేను పర్టికులర్లీ చెప్తున్నాను మీరు తీసుకొని కట్టుకున్న తర్వాత ఖచ్చితంగా నన్ను గుర్తు తెంచుకుంటారు ఇది ఇప్పటి వరకు ఎవరికి ఐ మీన్ అంటే నార్త్ స్టేట్ వాళ్ళకి తెలుసు గాని మనకు తెలుగు వాళ్ళకి ఎవరికి తెలియదండి ఈ పర్టిక్యులర్ దీన్ని ఏమంటారు అంటే ఈ ఈ పర్టిక్యులర్ దీన్ని మధుబని ప్రింట్స్ అని అంటారు మధ్యలో ప్లేన్ వచ్చి పైన కింద మనకి ఈ విధంగా ప్రింట్ అనేది వస్తుంది ఇది విఆర్ చేసిన తర్వాత చాలా క్లాస్ లుక్ వస్తుంది కొత్తగా ట్రై చేయాలి అనుకునే వాళ్ళకు ద బెస్ట్ ఆప్షన్ అండి ఇదైతేను ఈ గ్రీన్ కి ఆరెంజ్ కాంబినేషన్ అనేది ఓన్లీ మనకి చాలా క్లాసీ కలర్స్ అనమాట ఇవన్నీ అయితేనో చాలా క్లాస్ గా ఉంటాయి మనకైతే అసలు మీరు చూసినట్లు ఉండరు కూడా ఎక్కడ నార్మల్ గా మనకి చూడండి ఎంత బాగుంటుంది అంటే చీర కట్టుకుంటే నిజం చెప్తున్నాను ఎక్కడ తీసుకున్నారు అని అడిగి తీరుతారు ఓకేనా ఎక్కడ తీసుకున్నారు అని ఖచ్చితంగా అడిగి తీరుతారు అంత క్లాసీ కలర్స్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ అంత క్లాసీ సారీస్ అనేది ఇవి కొత్తగా ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి ద బెస్ట్ ఆప్షన్ ఎవరు కట్టుకోకుండా ఉండాలి నేనే కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ద బెస్ట్ ఆప్షన్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ సారీస్ అనేవి పర్టికులర్లీ మేము సేల్ సేలింగ్ పర్పస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఎందుకు అంటే సేలింగ్ పర్పస్ వాళ్ళకి ఏంటంటే మనకి ప్రోడక్ట్ అనేది కొత్తగా కనిపించాలి సో ఆ విధంగా ఆలోచించి తీసుకొచ్చిన సారీస్ ఇవి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఒకటి ఈ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ పల్లూస్ కూడా చాలా రిచ్గా ఉంటాయి అండి వీటిల్లో పల్లూస్ అనేవి చాలా రిచ్గా ఉంటాయి అసలు ఇంకా కలంకారీస్ లో ఈ ప్యాటర్న్ అయితే చాలా కాస్ట్ ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ వన్ మధుబనిలోనే నెక్స్ట్ వన్ వచ్చేపటికి ఈ ప్యాటర్న్ ఉంటుంది మెరూన్ కి ఒకలాంటి ఎల్లో ఎల్లో ఆరెంజ్ షేడ్ వచ్చి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి శారీ అనేది వచ్చింది అండ్ వీ హ్యావ్ ఎ వెరీ రిచ్ పల్లు అండి పల్లూస్ అయితే చాలా రిచ్గా ఉంటాయి ఈ విధంగా ఉంటాయి పల్లూస్ అయితేను నేను పర్టికులర్లీ చెప్తున్నాను ఒక చీర తీసుకొని ట్రై చేయడం వల్ల పోయేదేమీ లేదు కానీ చెప్తున్నాను కదా కట్టుకున్న తర్వాత చీర ఎక్కడ తీసుకున్నావని అని అడగాలి ఖచ్చితంగా శ్రీమల్లి పేరు చెప్పాలి మీరు అందరు మెన్షన్ చేయాలి అండ్ గాయస్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ నేను ఈ యొక్క వీడియోని పర్టికులర్లీ చెప్తున్నాను ఖచ్చితంగా వీడియోని అందరికీ షేర్ చేయండి వ్యూస్ అయితే ఖచ్చితంగా బాగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇంత కాస్ట్ తక్కువలో ఇంత తక్కువ ప్రైస్లో మల్మల్ కాటన్స్ రావడం అన్నా అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక్క వీడియోలో ఇన్ని వెరైటీస్ చూపించడం అన్నా కూడాను అంత పాసిబుల్ విషయం కాదు నేను చూపిస్తున్నాను ఇది వచ్చేపటికి మనకి వెరీ లైట్ వెయిటెడ్ అసలు అబ్బాయి కాటన్స్ లో ఇంత లైట్ వెయిటెడ్ ఉంటాయా అనిపించేట్లుంది మంచి ఇది వచ్చే పళ్ళు పాట ఇది వచ్చే శారీ అనమాట మనకి ఇది వచ్చేపటికి షిబోరీ స్టైల్లో ఉంది శారీ అయితే చాలా బాగుంది శారీను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపటికి షిబోరీ స్టైల్లోనే ఈ పాటర్న్ ఆఫ్ శారీ అనేది వచ్చింది అండ్ ఈ విధంగా ఉంది మంచిగా ఉంది శారీ అయితేను ఇట్స్ ఏ బ్యూటిఫుల్ సారీ అనమాట ఇది లైక్ కలంకారీ స్టైల్లో ఉంది చిన్ను ఆగు కలంకారీ స్టైల్లో ఉంది వా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సారీ గైస్ బ్యూటిఫుల్ సారీ ఫర్ డాక్టర్స్ ద పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పాలి మీరు జస్ట్ ఏమీ అక్కర్లేదు ఇక్కడ ఈ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ బ్లౌజే వేసుకుంటే ఇన్నా ఫర్ నాట్లు వీటిలో పోచంపల్లి బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది బ్యూటిఫుల్ సారీస్ గాయస్ ఇట్స్ ఇట్స్ ఎ ఇట్ల ఇట్స్ ఏ పెసరపచ్చ గ్రీన్ అంటాం కదా ఆ గ్రీన్ కలర్ సారీ అనమాట సారీ అంతా పెద్ద పెద్ద ప్రింట్స్ వచ్చి అండ్ ఎట్ ద సేమ్ టైమ్ అంచులనేవి చాలా డీటైల్డ్ గా వస్తుంది వస్తున్నాయి శారీ పళ్ళు పాట అనేది ఇంత గ్రాండ్ రిచ్గా ఉంటుంది అండ్ ఇంత రిచ్గా ఇంత పెద్దగా ఉన్న చీర కట్టుకున్న తర్వాత ఎంత క్లాస్గా ఉంటుంది అంటే అంత క్లాస్గా ఉంటుంది శారీ అనేది ఇది వచ్చేప్పటికి మనకి ఇట్లా పెద్ద పెద్ద మామిడి పిందెలు వచ్చి పైన కింద మనకి ఈ బోర్డర్ వచ్చేసేసి పళ్ళు పాట అనేది ఇంత గ్రాండ్ గా వచ్చింది మెయిన్లీ మనకి మల్మల్ కాటన్స్ జైపూర్ ఈ ప్రింట్స్ చాలా డిఫరెంట్ గాను చాలా అందంగాను ఉంటాయి అనమాట నెక్స్ట్ వన్ వచ్చేపటికి ద బ్యూటిఫుల్ రెడ్ కలర్ సారీ అనమాట ఈ ఈ పర్టిక్యులర్ క్యాటలాగ్ లో అయితే అన్ని క్లియర్ స్వీప్ అనమాట క్లియర్ స్వీప్ అంటే క్లియర్ స్వీప్ లిటరల్లీ చెప్తున్నా కదా ఇంకా నేను ఇంకా వీడియో చేస్తూ ఉన్నాను ఫోన్ జీ ఈ మన మోగుతూనే ఉంది సో అంత క్రే అయితే ఉంది ఇందులోను సో మల్మల్ కాటన్స్కి ఉన్నటువంటి క్రేజ్ చాలా ఎక్కువగానే ఉంది అండ్ రేపు ఇంకా రేపటి వరకు అయితే ఉండవు కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఇక సో ఇది వచ్చేపటికి ఒకలాంటి ఎలిఫెంట్ గ్రేకి బ్లాక్కి మధ్యలో ఉంది సారీ అయితే బర్డ్స్ కలెక్షన్ కొత్తగా ఉంది సో ఇది వచ్చేపటికి పల్లు పాట అనమాట ద పీపుల్ హూ లవ్ టు వియర్ ద బ్లాక్ యూ కెన్ గో ఫర్ దిస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ డిఫరెంట్ పాట అనమాట ఇట్స్ ఏ బ్యూటిఫుల్ పోచంపల్లి సారీ అండి ఇది ఇందాక వీడియోలో చూపించలేదు నేను బ్యూటిఫుల్ పోచంపల్లి సారి అసలు చీర మొత్తం కలిపినా కూడాను మీకు ఒక మూడు వందల గ్రాములు కూడా వెయిట్ రాదు ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వన్ లవ్లీ వన్ అనమాట వా ఇట్స్ బ్యూటిఫుల్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేపటికి చెక్స్ వన్ ఇది విఆర్ చేసిన తర్వాత ఎక్కడ తీసుకున్నారు అని అడగాలి అది అది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కలెక్షన్ అనేది నేను చాలా నాకు నా నా డ్రీమ్ అనేది బోటిక్ అనమాట నా డ్రీమ్ అనేది బోటిక్ సో నేను కొద్దిగా డిఫరెంట్గా థింక్ చేస్తాను కలెక్షన్ కూడా అంతే చూస్తాను ఇది దీనికి మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది ఇది సేల్ అవ్వుద్దా లేదా అనేది విషయం కాదు నాకు నాకు విషయం ఏంటి అంటే ఎవరూ కట్టుకోకుండా ఉండాలి కొత్తగా నేనే ఇంట్రడ్యూస్ చేయాలి మేబీ అది సెల్ఫిష్ అనుకోండి ఇంకేమన్నా అనుకోండి ఇట్స్ మై మోటివ్ సో గాయస్ దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ మల్మల్ కాటన్స్ అవైలబుల్ అవైటింగ్ ఫర్ ద టీచర్స్ అబ్బా పర్టిక్యులర్లీ అవాయిడింగ్ ఫర్ ద ఎంప్లాయీస్ అబ్బా ఓకేనా హౌస్ వైఫ్లు కోసం వెయిట్ చేయట్లేదా అంటే చేస్తామండి ఎవరైనా కస్టమర్సే కాకపోతే ఒక ఇంత టీచర్స్ పట్ల కొద్దిగా నాకు స్వార్థం ఉండద్దేమో తెలియదు సో గాయస్ దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్ అవైలబుల్ రైట్ నుంచి శ్రీ మల్లి తెలుగు ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి టీచర్స్ అందరూ కలిసి ఖచ్చితంగా వీడియోని వైరల్ చేసేయండి అబ్బా బాయ్